ఈరోజు నేను ఓడిపోయాను. మొన్నటిదాకా అంత అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఈరోజు మారిపోయాయి. జీవితంలో చీకటి కమ్ముకొంది, తెరిచి ఉంచిన తలుపులు కూడా హఠాత్తుగా మూసుకుపోయాయి. ముందుకు వెళ్లడానికి దారి కనిపించడం లేదు. దుఃఖం ముంచుకొస్తుంది. నా వెంట నిలిచిన వారే ఈరోజున నా పక్కన లేరు. బాధ కలుగుతుంది, భయం వేస్తుంది. ఇలాగే జీవితం సాగిపోతుందనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎటువైపు వెళ్లాలో అసలే దిక్కుతోచడం లేదు. ఓడిపోతే జీవితం అంతేనా? ఓటమి ఎదురైతే ఇక నేను ఏమీ సాధించలేనా? కాని సమయాన జనాలు ఎందుకలా మాట్లాడుతున్నారు? ఎందుకలా నిందిస్తున్నారు? ఎందుకు అవమానిస్తున్నారు? నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళందరేమో నేను ఓడిపోయాను ఓడిపోయాను అని అంటున్నారు. కానీ నేను ఓటమిని ఒప్పుకుంటేనే కదా ఓడిపోతాను. నేను ఓటమిని ఒప్పుకోలేదు కదా. వాళ్ళ దృష్టిలో ఓసారి ఓడిపోతే అంతా అయిపోయినట్టేనా? మళ్ళీ ప్రయత్నిస్తే గెలుపు దక్కుతుందని వాళ్ళకసలు తెలీదా? ఎందుకని ప్రతి ఒక్కరూ ఈ సమయాన నాకు సలహాలు ఇవ్వాలని చూస్తారు? నేను అడగకపోయినా ఎందుకు నా జీవితంలోకి దూరి వాళ్ళేదో చేయాలని చూస్తారు? ఓడిపోయాను, మళ్ళీ ప్రయత్నిస్తాను. ఈ కాస్తంత సమయంలో నాకు విశ్రాంతి కావాలి. నేను ఆలోచించుకోవాలి. ఇక మళ్ళీ తిరిగి నా ప్రయత్నాన్ని ఎలా మొదలుపెట్టాలో నేను ఒకసారి ఆలోచించుకోవాలి. దాన్నెందుకు అలుసుగా తీసుకుని వాళ్ళు ఇలా మాట్లాడతారు? వాళ్ళందరికీ తెలియంది, నాకు తెలుసు. అదే నా ప్రయత్నం. ఓడిపోతే అంతా అయిపోయినట్టు కాదు, జీవితం అంతటితో ఆగిపోయినట్టు కాదు, నా కలల్ని సమాధి చేసినట్టు కాదు, నా లక్ష్యాన్ని నేను మర్చిపోయినట్టు కాదు. ఓసారి ఓడిపోతేనే జీవితం విలువేంటో నాకు తెలుస్తుంది. ఎన్నో విలువైన పాఠాల్ని నేను నేర్చుకోగలను, జీవితంలో దృఢంగా మారగలను, నా లక్ష్యాన్ని గమ్యాన్ని నేను ఈజీగా చేరుకోగలను, నా జీవితాన్ని నేను మార్చుకోగలను, నేననుకున్నది చేయగలను. సుత్తి దెబ్బలకు భయపడితే శిల్పంగా మారగలదా? ఓటమిని ఎదుర్కోకపోతే గెలుపు విలువ తెలియగలదా? అందుకే పనిచేస్తాను, చేస్తున్న పనిలో ఓడిపోతాను, మళ్ళీ ప్రయత్నిస్తాను, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాను, చివరికి గెలిచి ఓ విజేతగా నిలిచిపోతాను. చివరిగా ఒక్క మాట, చెయ్యాలన్న ఆసక్తి నీకుంటే ఈ లోకంలో నిన్ను ఏదీ ఆపలేదు, కేవలం నీ ఆలోచనలు తప్ప. అందుకే ఎవరు ఏమన్నా ఇంకెవరు నీతో రాకున్నా ముందడుగు వేయి, ఓడిపోతే ప్రయత్నించు. నువ్వు గెలిచేంత వరకు నిలిచేంత వరకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉంటూ చివరికి ఓ రోజుకు నువ్వు విజయాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతావు.